తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం రామవరం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ ఆసర వారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా అనపతి సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్ సీఎం అవ్వడం వల్లనే ఈ రోజు డ్వాక్రా సోదరి మనులు అందరికీ కూడా రుణమాఫీ జరిగిందన్నారు। పేద మధ్య తరగతి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించే ఒకే ఒక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, అనపతి మండల వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సత్య రామకృష్ణారెడ్డి, రాంబాబు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదే విధంగా అన్నవాడి సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి డ్వాక్రా సోదరి మహిళలకు సిబ్బందికి అదే విధంగా యానిమేటర్లకు మీడియా సోదరులకు అందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఎవరికి ఏ రకంగా ఈ సంక్షేమ పథకాలు అమలు అయ్యాయా అన్నది మీ అందరికీ తెలుసు। నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగాని కాకపోయి ఉంటే మీలో అర్హులకు ఎవరికి కూడా అమ్మఒడి అందేది కాదు। బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ సోదరులకు ఎవరికి కూడా ఈ 18750 వచ్చేది కాదు। అదేవిధంగా ఈ రుణమాఫీ అయ్యేది కాదు। అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయం కూడా మరి ఈ అమ్మఒడనే పథకాన్ని ఆయన ప్రవేశపెట్టి అనుకున్న టైం కంటే కూడా ముందుగానే దీన్ని అకౌంట్లో వేయడం జరిగింది। అది కూడా ప్రతి వారికి కూడా సంక్రాంతికి మరి పెద్ద పండుగకి మనందరికీ కూడా ఖర్చు ఎవరికైతే మరి డబ్బు అవసరమో అదే టైంలో కరెక్ట్గా సంక్రాంతి 5 రోజులు ముందరగా దీన్ని ఖాతాల్లో వేయడం జరిగింది। మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా వల్ల చాలామందికి ముఖ్యంగా మరి పనులు సరిగ్గా లేక వ్యాపారాలు సరిగ్గా లేక అందరికీ కూడా ఎవరి స్థాయిలో వారికి ఇబ్బంది ఉంది। మరి అటువంటి ఈ తరుణంలో 18750 రూపాయలు బీసీ ఎస్సీ మైనారిటీ మహిళలకు ఇవ్వడం అంతేకాకుండా మరి ఈ రోజున డ్వాక్రా రుణాలను రద్దు చేయడం మళ్ళీ మరి గతంలోనే మన రైతులందరికీ కూడా 15000 సంవత్సరానికి వేయడం కూడా జరిగింది। భారతదేశ చరిత్రలో ఒక్క సంవత్సరం కాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా పేదలకి ఇంత ధన సహాయం చేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఒక రకంగా పేద ప్రజలకు ముఖ్యంగా మధ్యతరగతి వారి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఒక అదృష్టంగానే మనం భావించవచ్చు। మీరు ఏ నమ్మకంతో ఆయనకు ఓటేసి గెలిపించారు, మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఎలక్షన్ల ముందు ఏవేవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా తారీఖుల ప్రకారంగా 15వ తారీఖుకి మీ అకౌంట్లో పడుతుంది। మీరు ఎవరి చుట్టూరు కూడా తిరగక్కర్లా పోతుంది। గతంలో అయితే ప్రతి గ్రామంలోనూ కూడా జన్మభూమి కమిటీ సభ్యులని ఉండేవారు, వాళ్ళని బతిమాలుకుని వాళ్ళకి ఏదో రకంగా రికమెండేషన్ చేసుకుని వాళ్ళ చుట్టూరు మీరు తిరిగితే కానీ ఎవరికి కూడా పెన్షన్ కానీ ఇంకోటి కానీ ఏ రేషన్ కార్డు కానీ వచ్చేది కాదు। ఇప్పుడు ఆ పరిస్థితి లేదు। మీకు చక్కగా వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్లు మీకు అన్నీ చూసి పెడుతున్నారు, లేదంటే వాలంటీర్లకి వల్ల ఎక్కడైనా అవ్వకపోతే మరి స్థానిక నాయకులు అయినటువంటి మరి కృష్ణారెడ్డి గారు కానీ గోవింద్ రెడ్డి గారు కానీ ఇటువంటి నాయకులు మీరు సంప్రదిస్తే నిమిషాల్లో మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా నిమిషాల్లో మీ పని ఎలా చూస్తున్నారు। మరి గతానికి ఇప్పటికీ అంత తేడా ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన అమలుపరచడం జరిగింది। ఎడిచ్చి ఇళ్ల స్థలాలు మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నాయి, దానికి కూడా కారణాలు చెప్తాను। ఇళ్ల స్థలాల ముందు ఏ గ్రామానికి ఆ గ్రామానిలోనే ఇళ్ల స్థలాలు సేకరించాలని మేము భావించాం। ముందుగా మీ గ్రామంలో కొంతమంది పొలాలు ఇళ్ల స్థలాలకి సేకరించడానికి వెళ్తే మరి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తనకు సంబంధించిన వ్యక్తుల లాయర్తోటి కోర్టులో కేసు ఎంచడం జరిగింది। ఇళ్ల స్థలాలు ఇక్కడ ఈ గ్రామంలో ఇవ్వడానికి లేకుండా అయిపోయింది। ఎంచేటంటే ఇంకా ఇళ్ల స్థలం ఎవరి దగ్గర తీసుకుందామన్నా కూడా చేయలేదు, కోర్టులో మరి ఆయన కేసు ఎంచడం జరిగింది తనకు సంబంధించిన లాయర్ గారి ద్వారా। ఇక సరే ఇక్కడెక్కడ ఇళ్ల స్థలాలు లేవు అని కాపువారాన్ని మంచి ప్లేస్ చూసి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అక్కడ ఇద్దామని అక్కడ డిసైడ్ అవ్వడం జరిగింది। మీ గ్రామంలోనేటి మొత్తం మన్నులో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా
ఇలా స్థలానికి పేర్లు అయ్యి నమోదు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇళ్ల స్థలాలు అయితే గతంలో ఎవరికైనా ఇళ్ల స్థలం వస్తే అది మీరు అఫీషియల్గా అమ్ముకుంటానికంటూ లేదు, లోపకారిగానే ఎవరికైనా అమ్ముకోవాల్సి వచ్చింది, రిజిస్ట్రేషన్ చెల్లదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇచ్చే ఇళ్ల స్థలం 5 సంవత్సరాల తర్వాత కావాలంటే వాళ్ళకు అమ్ముకునేలాగా రిజిస్ట్రేషన్ చేసే హక్కు కూడా మీకు ఇద్దామన్న సదుపాయంతో రిజిస్ట్రేషన్ కూడా రిజిస్టర్డ్ పక్క మీ అందరికీ కూడా ఇద్దామని మరి ఆయన నిర్ణయించడం జరిగింది. కానీ దాని మీద తెలుగుదేశం అంటే మన అనపత్తే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన వ్యక్తులతో సుప్రీంకోర్టులో రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని కేసు వేయించడం జరిగింది. దాంతో అది ఇంకా పెండింగ్లో ఉంది. ఎప్పటికప్పుడే లేదంటే పోయిన మార్చిలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు కేసు తేలిన తర్వాత అంటే ఇళ్ల స్థలాలకి అంతా కూడా భూమి అంతా కూడా సేకరించడం జరిగింది. కేసు తేలిన మరుక్షణం మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మురళి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, సబ్బెల కృష్ణారెడ్డి గారికి, అలాగే సర్పంచ్ అభ్యర్థి గంగభవాని గారికి, అలాగే వేటి మీద ఉన్న పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన గోపురా మహిళా సోదరి మండలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ఉపయోగపడే ఎన్నో పథకాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆ ప్రకారంగానే గోపురా మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం మీ అందరికీ ఎంతగానో ఆసరా అవుతుందని భావిస్తున్నాను. అలాగే మన అనుపతి నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ సుమితారాం రెడ్డి గారు అవినీతి రహిత పాలన అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలన్నీ చేరేలాగా ఎంతగానో కృషి చేస్తున్నారు. మరి అలాంటి వారికి మన వంటి సహాయ సహకారాలు అందించడం వలన మన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందని ఈ సందర్భంగా మీ అందరికీ మన చేస్తున్నామని తెలియజేస్తున్నాను. మరి ఇతర పెద్దలకు ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రామవర గ్రామ సోదర సోభనీయములకు అందరికీ నా నమస్కారం. మరి మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అందరి కష్టాలు చూసి ఆయన ఒక మేనిఫెస్టోను తయారు చేసి మహిళలు లక్షాధికారులు కావాలి, మహిళలు చేతికి రాజ్యం రావాలి అనే సంకల్పంతో ఆయన ఎన్నో పథకాలని మరి మహిళలకు అందేలాగా స్వయంగా అందేలాగా ఎన్నో పథకాల్ని ఆయన ప్రారంభిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని ఆయన అమరావతిలో ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ సమయంలో మరి మన శాసనసభ్యులు